శుభోదయం పిల్లలు, నేను చెప్పేది ఇప్పుడు 7వ తరగతి పిల్లలకు పాఠం పేరు శతక సుధా. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, రెండు పద్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకునేది 3వ పద్యం. ఆయన ఆ పద్యం రాసింది ఎవరో మనం చదువు చెప్పుకుందాం ఇప్పుడు. అంటే ఈయన 3, 4 రెండు పద్యాలు రాశారు. సీసం పద్యం, తేటగీతి పద్యములు కూడా ఈయనే రాశారు. ఆయన పేరు శేషప్ప కవి. ఈయన నరసింహ శతకానికి మరియు నృకేశరి శతకానికి శతకాలు, ఇవి రెండు శతకాలు కూడా ఆయనవే. ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. ఈయన జిల్లా ఏంటి, జగిత్యాల జిల్లా ధర్మపురి అనే ప్రాంతం ఆయనది. ఆయన నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. ఆయన జీవితాన్ని మొత్తం నరసింహస్వామికి ఇచ్చేశాడంట. ఇంకా నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. ఈయన రచనలు ఏంటివి, ధర్మపురి శతకం, రామాయణం ఈయన యొక్క రచనలు. జన వ్యవహార నుడిఖారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయన. ఆయన అన్ని రాసినా కానీ ఈయనకు కీర్తి తెచ్చిపెట్టింది ఏంటివంట, ఈయనకు కీర్తి తెచ్చిపెట్టినవి లోకోక్తుల అంటే ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో కీర్తించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఏది, నరసింహ శతకం ఈయనకు అమితమైన కీర్తిని తెచ్చిపెట్టిందంట. ఈయన పద్యాలు ఏంటో మనం ఇప్పుడు చదువుదాం. లోకమందెవడైన లోపి మానవుడున్న భిక్ష మర్తికిం చేతం బెట్టలేడు, తాను బెట్టకయున్న తగు పెట్టు పుట్టుదు కాని జ్వరులు పెట్టగం చూసి యోర్వలేడు, దాత దగ్గర చేరి తన ముల్లె ఓయినట్లు జింహతో జాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నం పైన బల సంతసమున్నందు మేలు కలిగిన జాల మిడుకుచుండు. మళ్ళీ ఒకసారి చదువుతాను. లోకమందెవడైన లోపి మానవుడున్న భిక్ష మర్తికిం చేతం బెట్టలేడు, తాను బెట్టకయున్న తగు పుట్టుదు కాక యోరులు పెట్టగం చూసి యోర్వలేడు, దాత దగ్గర చేరి తన ముల్లి ఓయినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నం పైన బలు సంతసమునందు మేలు కలుగునంజాల మిడుకుచుండు. అంటే లోకమందెవడైనా, ఇక్కడ ముందు ఉంది కదా లోకమందెవడైనా, అంటే లోకంలోని ఎవరైనా. లోపి, లోపి అంటే ఎవరు, విసినారి మానవుడు. లోపి మానవుడు అనేవాడు సహజంగా భూమి లోకంలో ఉన్నారు. అందరూ దాతలే కాదు, కొందరు లోపి అంటే పిసినారులు కూడా ఉండడం జరిగింది. అయితే భిక్ష మర్తికిం చేత బెట్టలేడు, తాను బెట్టక ఉన్న తగు పుట్టుదు కాక, అంటే తను ఎవరికైనా పేదలకు దానం చేయలేడు కానీ వాళ్ళతో మాత్రం పని చేయించుకుంటాడు. ఇంకా ఎవరైనా వారికి సాయం చేస్తే వాళ్ళపైన వాళ్ళతో తగు పెట్టుకోవడం, లేదంటే వారిపైన చాడీలు చెప్పడం. ఇక్కడ ఇచ్చాడు కదా, జ్వరులను పెట్టగా చూసి యోర్వలేడు, దాత దగ్గర చేరే తన ముళ్ళు పోయినట్లు. అంటే ఎందుకు పెడుతున్నావు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరైతే దాత ఉంటాడు కదా, ఎవరైతే సాయం చేస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు పెడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేసి తనకి అడుగుతాడంట. ఓర్వలేక, నేను పెట్టట్లేదు, ఎట్లా నేను పెట్టట్లేదు కదా, తను పెడితే తనని గొప్పవాడు అనుకుంటారేమనని ఓర్వలేక తన దగ్గరికి వెళ్ళి ఎందుకు పెడుతున్నావు అనేసి అడుగుతారంట. దాని దగ్గర చేరి తన ముళ్ళు పోయినట్లు, అంటే తను పెడుతున్నాడు, తన పేరు వస్తుంది కానీ ఓర్వలేక తనకి వెళ్ళి ఇలా ఎందుకు చేస్తున్నావు అనేసి అడగడం వల్ల. కానీ అక్కడ ఏమవుతుందంటే, తినేదో ఏదో పెడుతున్నట్టుగా, తిన సంపద అంతా పోయినట్టుగా ఫీల్ అయ్యి తన దగ్గరకు అలా అనడం జరుగుతుందంట. జిబ్బతో జాడీలు చెప్పుచుండు, అంటే తను వెళ్ళి అలా చేయడం వల్ల తను ఏం చేస్తున్నాడంటే, తన పైన జాడీలు, జాడీలు అంటే ఏంటి, జింహతో అంటే నాలుకతో. జింహ అంటే ఏంటి, జింహ అంటే నాలుక, జింహ అంటే నాలుక. జాడీలు, జాడి అంటే ఏంటి, తొక్కు జాడి కాదు, జాడి అంటే, జాడి అంటే నాలుక, సారీ జింహ అంటే నాలుక, జాడీలు అంటే రూమర్స్,
చాడీలు చాడీలు అంటే మనకి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరికి అంటే ఒకరికి నచ్చలేదు అనుకో వాళ్ళ గురించి ఇంకొకరు వచ్చి చెడుగా చెప్పడం జాడీ అంటే చాడీలు జాడీ అంటే తొక్కు జాడీలు కాదు పచ్చడి జాడీలు కాదు జాడీ అంటే చాడీలు చాడీలు చెప్పు చుండు వాళ్ళపైన రూమర్స్ అంటే వాళ్ళ గురించి తప్పుగా చెప్పడం అన్నట్టు దా అయితే ఫలపు విజ్ఞం భయం బలు సంతసమునందు మేలు మేలు కలిగినంజాల మిడుగు మిడుగుచుండు అంటే తన సంపద అంతా ఏదో వేయినట్టు ఏదో తప్పులు జరిగిపోతున్నట్టు ఈయన బాధపడుతూ మిడుగుచుంటూ ఉంటాడంట ఇంకా తేగి తేగి అంటే తేట గీతి తేట గీతి అని అర్థం అదే ఇంకో పద్యం శ్రీరామనాథ ఇటువంటి క్రూరు క్రూరునగును భిక్షు భిక్షుకుల శత్రువుని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మళ్ళీ శ్రీ రామనాథ ఇటువంటి క్రూరునగును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఇది ఎవరు రాశారు శేషప్ప కవి ఈ రెండు కూడా రాసింది ఎవరు శేషప్ప కవి ఈయన శతకం ఏంటంటే నరసింహ శతకం దీని యొక్క శతకం నరసింహ శతకం అయితే శ్రీరామ ఓ శ్రీరామ ఇక్కడ విఫలమైతే చాలా సంతోషిస్తాడు ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు ఓ శ్రీరామ నాథ ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువులుగా చెప్పవచ్చు కదా అంటే అయితే ఈ నాలుగో పద్యం ఏంటంటే ధర్మపురి నరసింహ ఏనుగు పోతుంటే చూసి కుక్కలు ఇగో ఇటువంటి క్రూరులకు భిక్షులకు శత్రువుని పేరు పెట్టవచ్చు నాలుగో పద్యం భావన తాత్పర్యం చెప్తాను ధర్మపురి నరసింహ ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసిన పట్టించుకోరు అది అందులో చెప్తాను భిక్షుకుల శత్రువుని పేరు పెట్టవచ్చు అంటే క్రూరులకు అంటే ఎదుటి వాళ్ళకి అపాయం కలిగించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు క్రూరులతో సమానం అంటే మంచి వాళ్ళు కాదు భిక్షుకులు భిక్షుకులు అంటే చెడ్డవాళ్ళు బిచ్చం ఎత్తుకున్న దాన్ని కూడా పనికిరారని అర్థం అర్థమైంది కదా పిల్లలు మీకు ఇది ధర్మపురి నివాసం అంటే ధర్మపురిలో నివాసం అంటే ఆయన కొలువున్నారు కదా నరసింహస్వామి ఆయన చెప్తూ ఆయన ఆయనతో అంటున్నాడు దృష్టి సంహార నరసింహ దురిత దూర అంటే అలాంటిలను అంటే శిక్షించవచ్చు కదా అని ఈయన అడుగుతున్నారు ఎట్లాంటి క్రూరులను అంటే ఎదుటి వారికి ఎలాంటి సాయం చేయకుండా వాళ్ళకి చెడు జరగాలని చూస్తారు చూడు వాళ్ళని శిక్షించవచ్చు కదా ఓ శ్రీరామనాథ ఓ నరసింహ ఓ ధర్మపురి నివాస అని వేడుకుంటున్నాడు ఆయనను అర్థమైంది కదా ఇక్కడ ఏంటంటే లోభి అంటే భూమి మీద పిసినారులు చాలా ఉంటారు వాళ్ళతో పాటు గొప్పవాళ్ళు కూడా ఉంటారు పిసినారి అంటే ఎదుటి వాళ్ళకి దానం చేయడు చేసే వాళ్ళని ఓర్చుకోడు వాళ్ళపైన చాడీలు చెప్పడం జరుగుతుంది ఇంకా నాలుగో పద్యంలో ఏంటంటే ఆయన ఏమంటున్నాడు ఓ ధర్మపురి నివాస నరసింహ నీవు ఇలాంటి దృశ్యులను శిక్షించవచ్చు కదా అని ఈయన ఈ కవి వేడుకుంటూ చెప్పడం జరిగింది ఈ కవి పేరేంటి శేషప్ప కవి మిగతాయి మనం తర్వాత చెప్పుకుందాము మీకు ఏంటంటే హోంవర్క్ ఇంటి పని ఏంటంటే ఈ పద్యాలు మీరు చదవడం రాయడం తాత్పర్యాలు కూడా చదవడం రాయడం నేర్చుకోండి ఇదే నేను చెప్పేది హోంవర్క్ మీకు స్పెషల్గా హోంవర్క్ అంటూ ఏమీ రావచ్చు రాకపోవచ్చు నేను వీడియోలోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి అర్థమైంది కదా పిల్లలందరికీ థ్యాంక్ యూ కృతజ్ఞతలు